తెలంగాణలో తుది విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ పోలింగ్తో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి తుది దశ ఎన్నికల ఓట్లను లెక్కిస్తారు. సర్పంచ్ల ఫలితాలు వెలువడిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. మొత్తం 4116 గ్రామ పంచాయతీల్లో 10 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాకపోగా 573 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3529 పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం 32055 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11667 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 23583 వార్డుల్లో 67316 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోలింగ్ దృష్ట్యా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికలపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. తెలంగాణలో 3వ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ అనేది సాగింది. అయితే 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. సో కౌంటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత సర్పంచ్ల అభ్యర్థుల భవితవ్యం బయటపడబోతుంది. దాదాపు 186 గ్రామ పంచాయతీలకు గాను 586 మంది సర్పంచ్ అభ్యర్థులు మొత్తం కూడా బరిలో ఉన్నారు. 586 మంది సర్పంచ్ అభ్యర్థులు చాలా ఉత్కంఠ భరితంగా ఉన్నారు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా. ఎందుకంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది కూడా తేలనుంది. మరికొన్ని గంటల్లో కూడా తేలనుంది. ఇక సర్పంచ్ అభ్యర్థుల భవితవ్యం బయటపడిన తర్వాత ఉప సర్పంచ్లు ఎన్నుకుంటారు. వార్డు మెంబర్లను అందులో నుంచి ఒక ఉప సర్పంచ్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ తంతు కూడా జరగబోతుంది. మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని చోట్ల కూడా అయితే 3వ విడత ఎన్నికలు జరుగుతున్న చోట్ల మొత్తం కూడా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని చెప్పుకోవచ్చు. చెదురుమడు సగటల మీద మొత్తం కూడా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. దాదాపు 1578 వార్డులకు గాను 4168 మంది వార్డు మెంబర్లు కూడా ఈ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో మొత్తం కూడా వాళ్ళ భవితవ్యాన్ని పరిష్కరించుకోబోతున్నారు. ఎందుకంటే మొత్తం కూడా ప్రధానంగా అన్ని పార్టీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలకు ప్రధానంగా చూసుకుంటే పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి సో ఇందులో కూడా టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పక్షాలు కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు సహాయశక్తులు ఉండాలని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కావచ్చు, ధనబలం, అంగబలం, అర్ధబలం అన్ని కూడా చూపించారు. మద్యం కూడా ఇరులై పారింది. మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు, ప్రచారంగా పంచడం జరిగింది. సో ఈ బ్యాలెట్ పత్రాలు మొత్తం కూడా వాళ్ళ భవితవ్యం మరికొన్ని గంటల్లో బయటపడబోతుంది. ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం కూడా పోలీసులు ఈ మొత్తం 144 సెక్షన్ విజయం జరిగింది. పోలింగ్ కేంద్రాల చుట్టూ గెలిచిన తర్వాత అభ్యర్థులు ఎవరు కూడా ర్యాలీలు జులుసులు చేయకుండా కూడా ఉండేందుకు కూడా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే గెలిచిన తర్వాత ఎవరైతే ఓడిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ ఘర్షణ పడే అవకాశం ఉంది కాబట్టి పోలింగ్ చుట్టూ మొత్తం కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కెమెరా సార్ వెంకటతో కలిసి నరేంద్ర టీవీ 5 రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి.